దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 25వ కీర్తన 5-6 వచనాలు. ఆయనే నా రక్షణకర్త అయిన దేవుడని, దినమెల్లా ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్న నీ పట్ల తన కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను రక్షించే దేవుడున్నాడు. తప్పక నాకు మంచి రోజులు ఇస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు. ఆయన తన కృపను, తన కరుణను నా పట్ల చూపిస్తాడు. నా భక్తిని, నా మంచితనాన్ని బట్టి కాదు, ఆయన కరుణను బట్టి, ఆయన కృపాతిశయములను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో ఒక రోజున నాకు ఒక మంచి పరిస్థితి ఇస్తాడు అని ఎదురు చూస్తున్నారు కదా. మీతోనే ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా ఆ దేవుడు మిమ్మల్ని రక్షించే రక్షణకర్తని దినమెల్లా ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నారు కదా. ఖచ్చితంగా మీ పట్ల ఆయన తన కృపాతిశయములను జ్ఞాపకం చేసుకుంటాడు, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఒక చక్కని దైవ ధ్యానం అంటాడు. ఈయన ప్రార్థనలో అంటాడు 25వ కీర్తన 5వ వచనంలో, నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు, దినమెల్లా నీకోసమే నేను కనిపెడుతున్నానయ్యా. యెహోవా, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకోండయ్యా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకోండయ్యా. అవి పూర్వం నుండే ఉన్నాయి కదయ్యా. బా చూడండి, అంటే దేవుని కృపాతిశయం, దేవుని కరుణాతిశయం పూర్వం నుండే ఉన్నాయి అంటున్నాడు. అంటే ముందు నుండి మన భక్తులు ఆ దేవుని కృపాతిశయములను అనుభవిస్తూనే ఉన్నారు. ఆయన కృపగలవాడు కదా, ఆయన కరుణామయుడు కదా, పూర్వం నుండే వాటిని దేవుడు ఆయన అనుగ్రహిస్తున్నాడు కదా. అందుకే అంటున్నాడు, పూర్వం నుండే ఉన్నాయి కదయ్యా. ఈ మాట జ్ఞాపకం వస్తుంది నాకు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే యోనా అనే భక్తుడు మీకు తెలుసు కదా. ఈ యోనా అనే భక్తుడు నినివే అనే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తే ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే ముందు తర్షీషు వెళ్ళాడు. వెళుతూ ఉన్న సమయంలో దేవుడు ఓ పెద్ద తుఫాను పంపించి ఆ తుఫాన్లో అతన్ని వాడలో నుండి కిందకి పడేసేటట్టు చేసి త్రిమింగళం తన్ను మింగి అతన్ని నినివే ఒడ్డుకు తీసుకుని వచ్చి కక్కేటట్టు చేశాడు దేవుడు. సరే, పశ్చాత్తాపంతో క్షమించయ్యా అని దేవుడు ఆ నినివే ఒడ్డుకు తీసుకొస్తే ఆ ఒడ్డున ఆయన ప్రయాణం చేసి దేవుడు చెప్పమన్న ఆ మాట నినివే పట్టణంలో చెప్పాడు. పట్టణ ప్రజలంతా మారిపోయారండి ఒక్క ప్రసంగానికి. రాజు మొదలుకొని సామాన్యుని వరకు గోనిపట్ట కట్టుకొని, బుడిద రాసుకొని, బుడిదలో కూర్చొని కన్నీళ్లతో తమ పాపాలన్నీ ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో వారు ప్రార్థన చేస్తే దేవుడు నాశనం చేస్తానని చెప్పమన్న ఆ దేవుడే, అగ్ని గంధకాలు కురిపించి నశింప చేస్తానని చెప్పమన్న ఆ దేవుడే వీళ్ళంతా మారుమనసు పొంది దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు కరిగిపోయాడండి. ఆయన కరుణ, ఆయన కృప, ఆయన కటాక్షం వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని శిక్షిస్తానని చెప్పిన దేవుడు మనసు మార్చుకొని శిక్షకు ప్రతిగా వారి మీద ఆశీర్వాదం కురిపించాడు. ఎంత గొప్ప సంగతి! అక్కడ యోనా అంటాడు, నాకు తెలిసయ్యా నువ్వు ఇలాంటి వాడు అని, నువ్వు కరుణామయుడు అని, జాలిగల దేవుడు అని, అత్యంత కృపగల దేవుడు అని, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొని వారు కొంచెం పశ్చాత్తాపడి వాళ్ళు కొంచెం ఏడ్చి ప్రార్థన చేస్తే నువ్వు మనసు మార్చేసుకుంటావని, నువ్వు మళ్ళీ వారిని కరుణిస్తావని సంగతి నాకు తెలుసయ్యా. అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నేను తర్షీసు వెళ్ళిపోవటానికి ప్రయాణం చేశాను అని ఆయన గురించి తెలిసిన యోనా అంటున్నాడు. ఎందుకంటే దేవుని తత్వం అలాంటిది, మనల్ని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మనం తగ్గించుకొని కన్నీళ్లతో ఆయన దగ్గర ప్రార్థన చేసి మనం మారిపోవాలి కానీ
ఖచ్చితంగా ఆయన వెంటనే తన కృపాతిశయం చూపుతాడు. ఇక్కడ కూడా ఏమంటాడో చూడండి, అయ్యా యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నేను జ్ఞాపకం ఉంచుకో అయ్యా అంటే ఏడో వచనం అంటాడు, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దయ్యా, వాటిని జ్ఞాపకం చేసుకుంటే నన్ను శిక్షించాలనిపిస్తుంది. అయ్యా అయ్యా నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపను బట్టి మాత్రమే కరుణించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా చెప్పాలంటే మన బైబిల్ గ్రంథంలో ఎన్నో సన్నివేశాలు ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దేవుడు కరుణావాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఆయన దగ్గర మనం కంట తడిపెట్టుకొని నా బాధితయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా నీ కృపాతిశయములను బట్టి నీ కరుణాతిశయములను బట్టి జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించాలే కానీ మనమున్న దీనస్థితిని సంపన్న స్థితిగా ఆయన మార్చగలడు, మనకున్న వేదనలన్నీ తీర్చగలడు, ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదించగలడు. ఎందుకో చెప్తున్నా, ఏదో ఒక రోజు నన్ను రక్షిస్తాడు నా దేవుడు, నా దేవుడు నన్ను పైకి తెస్తాడు, నా దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడు అని దినమెల్లా మీరు ఆయన కోసమే కనిపెడుతున్నారుగా. ఖచ్చితంగా మీరు నమ్మి కనిపెడుతున్న ప్రకారం మీకు ఆ మంచి రోజు ఒక రోజు ఉంది. ఆ రోజును ఖచ్చితంగా మిమ్మల్ని లేవనెత్తుతాడు, ఆ కృపాతిశయములను ఆయన కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా మన పరిస్థితులు మార్చి అందరి ముందు మనల్ని ధన్యులుగా చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అలాంటి ధన్యకరమైన మంచి రోజు త్వరలో వచ్చునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి మీ కృపాతిశయములను చూపించండి, మీ కరుణాతిశయములను చూపించండి. వారు నీకోసమే దినమెల్లా కనిపెడుతున్నారయ్యా, నువ్వు వారిని రక్షిస్తావని వారిని ఉద్ధరిస్తావని నీకోసమే కనిపెడుతున్న నీ ప్రియుల జీవితంలో దయచేసి వారు నమ్మిన ప్రకారం వారు కనిపెడుతున్న ప్రకారం వారికి మేలు దయచేయమని, మంచి రోజులు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.